ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. మణిమాల సుకుమార్ రెడ్డి కొండబిట్టర గుంటలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. మణిమాల సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేసిన సందర్భంగా అభిమానులు కావలి కలివోలమ్మ ఆలయం నుండి కొండబిట్టర గుంట వరకు కాలినడక చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిని కుట్రలు చేసినా ఎన్నికల్లో కావలిలో వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేస్తా, రెండోసారి సీఎంగా జగన్ అనను, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాపనను చేసుకోవడానికి కృషి చేస్తా. కావలి సీనియర్ నాయకులు, కందుకూరు పరిశీలకులు మణిమాల సుకుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. తమ్ముడు వెనక్కి రా తమ్ముడు. ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమార్ రెడ్డి కావాలి, సుకుమార్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా ఎగురేస్తాం అని అందరూ కోరి, వీరందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు, గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులు, ఇలా సజ్జల రామకృష్ణ నాయుడు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు చెప్పిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ, వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే కానీ ఉన్నని నాళ్ళు ఎలా బతికామా, మనం ఎలా ప్రయాణం చేశామని చెప్పి పెద్దల దగ్గర నుంచి నేర్చుకొని అడుగులు ముందుకు వేస్తామని తప్పితే మేమేదో వీరులమో సూర్యులమో లేదా అరిచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పి కూడా ఎక్కడా మేము చెప్పం. ఎందుకంటే సమిష్టి కృషి, ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము చీమలు లాంటి వాళ్ళమే, చలిచీమలన్నీ ఏకమైతే పటిష్టంగా తయారయ్యి అందరు సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని చెప్పేటువంటి నేను చెప్పగలనే తప్పితే నేను ఒక్కడేను లేదా ఇంకొక ఒక్కరో ఏది సాధించలేము. ఈ ప్రపంచంలో సమష్టి కృషి విజయానికి నాంది. ఎందుకంటే మన అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే మాట్లాడే భాష, మాట్లాడేటువంటి విలువలు, దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా మీ అందరికి చెప్పాలి, నాకు బంధువే, నేనేం బంధువు కాదని ఎక్కడ చెప్పను ఈ విషయంలో. కానీ ఏనాడు నాకు ఆయనకి వ్యాపార పరంగా సంబంధాలు మాత్రం ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఈ ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఈ మాట, నాకు ఆర్థిక లావాదేవీలు నాకు ఆయన ఇవ్వాల్సిన మాట వాస్తవం. అంతేగాని పార్టీని మారి లేదా కావ్యా కృష్ణాడితో కొలియుడు అయిపోయాడు, మా ప్రభావతి చెల్లెలు పాప మాటకలు వేసేస్తుంది పొద్దున్నే, రాత్రి కారులో కూర్చున్నాడో మేము చూసామని చెప్పద్దు మా చెల్లెలు ఎవరో
చెప్తారు ఆ చెల్లెమ్మకి, ఆమె కూడా తెలియదు పాపం ఆ చెల్లెమ్మ కూడా ఎవరో చెప్తారు, లేదా ఇంకోరికి ఎవరో చెప్తారు. అలా కాకుండా సుకుమారెడ్డి నిజంగా పోతాడా, తప్పు చేస్తాడా, సుకుమారెడ్డి బ్లడ్లో అటువంటి ఉందా అని తెలుసుకోండి. మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే, నేను ఈరోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా, నేను వ్యాపార పరంగా పొలం అమ్మిన మాట వాస్తవం. నాకు అంతకు మించి కావ్యాకృష్ణాడికి నాకు ఎటువంటి లాభాదేవులు లేవు. కావ్యాకృష్ణాడి ఒక పార్టీలో నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి, ఆయన నైజం, ఆయన వ్యక్తిగతం, ఆయన అభిప్రాయాలు, ఆయన పార్టీ, ఆయన స్టాండ్ ఆయన. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా స్టాండ్ మాది, మా నైతిక విలువలు మావి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి. కానీ మాకు శాసనసభ్యుల గారికి నైతికంగా ఓడిపోయో, ఒక పక్క కృష్ణుడు లాగా, ఒక పక్క దుర్యోధనుడు, ఒక పక్క అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను. మరలా చెప్తున్నాను అందరికీ, దయచేసి ఎవరి పార్టీ విధానాలు వారు మాట్లాడుకోండి. వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగానే భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడుతారు, ఒకరు గెలుస్తారు. స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరిగి, ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా, ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపుకి తీసుకొని, సీనియర్లు సలహాలు తీసుకొని నడిపించే విధంగా రాజకీయాలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామంది మేధావుల మనసుల్లో కూడా ఈ మాట ఉంది. ఎందుకంటే రాజకీయాలు రాను రాను నైతిక విలువలు దిగజారి ఉన్నత స్థాయి నుంచి ఆదాపతాళానికి పోతున్నాయి. రాజకీయాలు మాట్లాడేటప్పుడు మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి, అది ఎరగకుండా పెద్ద చిన్న లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టుకొని సైకో అనడం, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఇష్టప్రకారం మాట్లాడడం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం సమంజసం కాదు. మంచి సహృదమైనటువంటి వాతావరణంలో మీడియా మిత్రులు సాక్షిగా మంచి డిబేట్ కార్యక్రమం పెట్టుకొని, మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, పోటీ పడి ప్రజలకి మెప్పు పొంది ప్రజల నిర్ణయంతో గెలుపు సాధించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసే రాబోయే రోజుల్లో ప్రపంచం అన్నీ కూడా, రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఒకే ఒక అంశం చెప్తాను ఈ విషయం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.